మంచి అంట దొరికిందన్న. ఇక మంచి అయినా చెడైనా నీతోనే అన్న. అవునన్నా. పృథ్వీ, నువ్వు ఆ రౌడీని బాగా చిదక్కొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంది. భయమా? ఎందుకు? నువ్వు కొట్టింది మామూలు చిన్న రౌడీల్ని కాదు, ఆ చిన్న బెనర్జీ తాలూకు గుండాల్ని. చిన్న బెనర్జీయా? యాండి, ఎవరు వచ్చినట్టున్నారు? వేళ పడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. ఎవరు? బాస్ దావద్ మోహింజా మార్కెట్ లో ఉన్నాడు. ఇది అమ్మ, వీడు మా నాన్న, ఈ చిలక ముక్కు నేను, ఈ కుక్క వెదో అన్నయ్య. నాన్న అమ్మను మెట్ల మెచ్చి తోసేస్తే చచ్చిపోయేలా పైకెళ్ళిపోయింది. ఎరా నాన్న, అమ్మను ఎందుకు చంపావు చెప్పు. ఇప్పుడు వీడు. ఎరా అన్నయ్య, ఇప్పుడు ఎవరిని చంపడానికి బయటికి వెళ్ళావు చెప్పు. అక్కడ రక్తంతో తడిసిన చేతులు అన్నయ్య కడుగుతున్నాడు, ఇక్కడ రక్తాన్ని పొలను ఉమ్మిని వీడు ఊస్తున్నాడు. ఒరే పాన్పారావు, పాపారావు, ఇద్దరూ కలిసి ఎవరినినా ఇప్పుడు చంపొచ్చారు. ఎరుపు అంటే ఎందుకురా మీకంత ఇష్టం చెప్పు. ఎరుపు గెలుపుకి శేఖనం. మీ అన్నగారు జస్ట్ ఇప్పుడే ఇద్దరిని వేసేటట్టున్నారు. నన్ను తాపు చేయకు. ఈ ఎరుపు ఎవడు? ఏమండ్రా, ఏమండి గొడవ? పాట బస్టీలో సారా కొట్టు పెట్టడానికి చిన్నపిల్లల స్కూల్ కాలేజ్ చేయించడానికి వీడు వెళ్తే అక్కడ ఎవడో వీడికి అడ్డుపడి వీడిని చితకబడట. ఎవరా వాడు? పృథ్వీ అనే బస్తీలో గుండా. ఈ బెనర్జీ మనిషిని తెలిసే కొట్టాడా? అవును సార్. పాపారావు, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ని ఎమ్మెల్యే పెంటయ్యని లైన్ లో పెట్టు. అలాగే సార్, వాడి సంగతి నేను చూస్తానుగా. డిపార్ట్మెంటే మీది, నేను మీ మనిషినే. నమస్కారం సార్. అయ్యో, ఈ ఎమ్మెల్యే పెంటై ఉండగా మీకెందుకండి దిగులు? ఆడుండేది నా ఏరియాయే, వాడి సంగతి నేను చూసుకుంటా కదా. వాడు ఆడలేక సాగనివ్వను. పృథ్వీ ఎవడరా ఇక్కడ? ఏంటోయా ఎరు చూపులు, పృథ్వీ ఎవడో? నేనే. బెనర్జీ గారి మనిషిని కొట్టావట? అవును. కాళ్ళు చేతులు కూడా విరగొట్టావంట? కొట్టాను. నువ్వేమైనా దాదావు అనుకుంటున్నావా? నువ్వేమైనా గోండావు అనుకుంటున్నావా? ఏమనుకుంటా? పది మంది పిల్లలకు పాఠాలు చెప్పుకునే ఓ దిక్కులేని తల్లి మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని తన్నడం దాదాగిరి అయితే నేను దాదానే.